హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మెక్వర్ యూట్యూబ్ ఛానల్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు కోర్స్ కన్ కోర్స్ కంటెంట్ అంతా చెప్పుకున్నాం ఈరోజు ఫస్ట్ యూనిట్ నుంచి మొదలెడుతున్నాం మన ఫస్ట్ యూనిట్ వచ్చి లేత్ అండ్ లేత్ మిషన్ అండ్ లేత్ వర్క్స్ అందులో ఫస్ట్ కాన్సెప్ట్ వాట్ ఈస్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ అండ్ ద సెకండ్ వన్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ ఈ రెండు కూడా ఈ వీడియోలో మనం ఈరోజు చూస్తున్నాం ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ నిన్న చెప్పినట్టు లేత్ అనేది ఓన్లీ సిలిండ్రికల్ వర్క్ పీస్ని ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది రెక్టాంగులర్ పీస్ని కానీ స్క్వేర్ వర్క్ పీసెస్ కానీ వర్క్ పీసెస్ని కానీ ప్రొడ్యూస్ చేయలేదు కానీ ఆ షేప్ అలా ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్న వర్క్ పీసెస్ని సిలిండ్రికల్ షేప్లోకి ప్రొడ్యూస్ చేయగలదు ఏ విధంగా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది మనం వర్క్పీస్ని లైవ్ సెంటర్ డెట్ సెంటర్ ఈ రెండింటి మధ్య మనం ఫిక్స్ చేస్తాం లైవ్ సెంటర్ అనేది హెడ్ స్టాక్లోను డెట్ సెంటర్ అనేది టెయిల్ స్టాక్లోనూ ఫిట్ చేసి ఉంటుంది అది లాంగ్ వర్క్ పీస్ అయినప్పుడు ఈ రెండు సెంటర్స్ మధ్య మనకి వర్క్ పీస్ అనేది ఫిట్ చేస్తాం ఆ హెడ్ స్టాక్ అంటే ఏంటి టైల్ స్టాక్ అంటే ఏంటి ఈ లైవ్ సెంటర్ అంటే ఏంటి డెట్ సెంటర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ లేత్ మిషన్లో చూస్తాం ప్రజెంట్ మామూలుగా ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ మిషన్ అంటే ఏంటో చూద్దాం

దాన్ని మనం ట్వంటీ ఫైవ్ ఎంఎం డయామీటర్కి మార్చాలి అప్పుడు మనం ఎంత టెప్ట్ ఎంత టెప్ట్ ఆఫ్ కట్ ఇవ్వాలో చూసుకొని ఈ కటింగ్ టూల్ని పీస్ మీదకి పాస్ చేస్తాం అప్పుడు మనకి వర్క్ పీస్ మీద మనం టూల్ని పాస్ చేసినప్పుడు మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది అప్పుడు మనకి థర్టీ ఎంఎం నుంచి ట్వంటీ ఫైవ్ ఎంఎంకి పాస్ అవుతుంది అంటే దాని మీనింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ మిషన్ ఈస్ టు రిమూవ్ ది ఎక్సెస్ మెటీరియల్ ఆఫ్ ది వర్క్పీస్ ఫ్రమ్ ద వర్క్ సర్ఫేస్ ఓకే ఇట్ ఈస్ ద వెరీ సింపుల్ అండ్ బేసిక్ టర్మ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఏంటది టు రిమూవ్ ది ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ది వర్క్పీస్ బై యూజింగ్ కటింగ్ టూల్ దిస్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ మనం చెప్పినట్టుగా లేత్ మిషన్లో మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేస్తాం ఆ కటింగ్ టూల్కి మనకి మెయిన్గా టూ పార్ట్స్ ఉంటుంది ఒకటి టిప్ ఇంకోటి షాంక్ టిప్ అనేది మనకి హై స్పీడ్ స్టీల్తో తయారవుతుంది అండ్ షాంక్ అనేది మైల్డ్ స్టీల్తో తయారవుతుంది ఇక్కడ మనం టిప్ని హై స్పీడ్ స్టీల్తో ఎందుకు తయారు చేస్తాం షాంక్ని మైల్డ్ స్టీల్తో ఎందుకు తయారు చేసాం మొత్తం హై స్పీడ్ స్టీల్తోనే తయారు చేయొచ్చు కదా అంటే మనం ఇండస్ట్రీస్లో నెంబర్ ఆఫ్ మిషన్స్ని వాడతాం మనం టూలు మొత్తం హై స్పీడ్ స్టీల్తో తయారు చేయాలంటే ఇట్ షుడ్ బి ఏ వెరీ కాస్ట్లీ టు ది మ్యానుఫ్యాక్చరర్స్ సో దాన్ని బై చేయాలన్నా చాలా కష్టం అవుతుంది అందువల్ల షాంక్ని మన మైల్ స్టీల్తో టిప్ని హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తాం మొదటిది ఫస్ట్ రీజన్ అయితే సెకండ్ రీజన్ వచ్చి ఇప్పుడు మనకి ఇంత స్పీడ్తో వర్క్ వర్క్ అవుతున్న వర్క్పీస్ మీద ఈ టిప్ను మనం పాస్ చేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వర్క్పీస్ అనేది బ్రేక్ అవుతుంది సో పీస్ బ్రేక్ అవ్వకుండా బ్రేక్ బ్రేక్ అయితే సారీ టూల్ అనేది బ్రేక్ అయితే కంప్లీట్ టూల్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ది న్యూ వన్ సో మొత్తం హై స్పీడ్ స్టీల్తో తయారు చేసినట్లయితే మనకు ఒకవేళ టూల్ అనేది ఫెయిల్ అయిపోతే మొత్తం మొత్తం అంతా రిమూవ్ చేయాలి సో అందువల్ల షాంక్ అండ్ మైన్ స్టీల్తో టిప్ని హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తాం ఈ రెండింటినీ మనం బ్రేజింగ్ అనే ఆపరేషన్ ద్వారా చేస్తాం సో

వర్క్పీస్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సో మీకు వర్కింగ్ ఆఫ్ లేదంటే అర్థమైందని అనుకుంటున్నాను సింపుల్లీ టు రిమూవ్ ది ఎక్సెస్ మెటీరియల్ ఆఫ్ ది వర్క్పీస్ బై యూజింగ్ కటింగ్ టూల్ ఒకవేళ మనకి వర్క్పీస్ అనేది వెరీ స్మాల్ పార్ట్ అనుకోండి అప్పుడు మనం లైవ్ సెంటర్ ప్లేస్లో చక్స్ని యూజ్ చేస్తాం చక్స్ అనేది వర్క్ హోల్డింగ్ డివైస్ మనం వర్క్ హోల్డింగ్ డివైస్ గురించి మాట్లాడేటప్పుడు డిస్కస్ చేద్దాం దాని గురించి అప్పుడు మనం స్మాల్ వర్క్పీస్ని ఆ చక్లో ఫిట్ చేస్తాం చక్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి మనం త్రీ జక్స్ త్రీ కానీ ఫోర్ చక్ కానీ మోస్ట్గా యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లేత్స్ సో టైప్స్ ఆఫ్ లేట్స్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేట్స్ స్పీడ్ లేత్ ఇంజిన్ లేత్ బెంచ్ లేత్ టూల్ రూమ్ లేత్ స్పెషల్ పర్పస్ లేత్ క్యాప్స్టన్ అండ్ టరెంట్ లేదు ఇవి కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేట్స్ ఉన్నాయి ఆటోమేటిక్ లేతని సెమీ ఆటోమేటిక్ లేతని కాపియింగ్ లేతని ఈ విధంగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేత్ మెషన్స్ అనేవి ఉన్నాయి అయితే ఈ లేజ్ మెషల్స్ అనేవి ఒక్కదానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పసెస్ అనే ఉన్నాయి మనకి సెమిస్టర్లో కానీ ఈ సెట్లో కానీ బిట్లు వీటి నుంచి వచ్చే అవకాశం ఉంది సెమిస్టర్లో ఏ విధంగా అడుగుతాడంటే ఆర్ అది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేత్స్ అని అడుగుతాడు అప్పుడు మీరు ఈ లిస్ట్ రాసి వాటి గురించి ఓ స్మాల్ పర్పస్ రాస్తే సరిపోతుంది వీటికి ఎటువంటి డైగ్రామ్స్ అడగడు కానీ ఇంజన్ లేదు గురించి స్పెసిఫిక్గా వాడు అడుగుతాడు డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ కన్స్ట్రక్షన్ ది ఇంజిన్ లేత్ విత్ ది బ్రీఫ్ స్కెచ్ అప్పుడు మాత్రం మీరు ఇంజన్ లేత్ ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేయాలి నెక్స్ట్ ఈ సెట్లో అయితే విచ్ విచ్ లేత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రిసిషన్ వర్క్పీసెస్ అని కానీ విచ్ లేత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మేక్ ఎ డూప్లికేట్స్ ఆ టెంప్లెట్స్ ఈ విధంగా మనకి బిట్లను అడుగుతాడు సో ఇప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ లేత్ మెషిన్ ఇంజిన్ లేత్ ఫస్ట్ నేను ఒక డయాగ్రామ్ తీసుకున్నాను ఆ డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పీడ్ లేత్ అంటే సేమ్ హెడ్ స్టాక్ ఉంటుంది మాములు మీరు ఇంజిన్ లేత్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందని చెప్తాను హెడ్ స్టాక్ ఉంటుంది టెయిల్ స్టాక్ ఉంటుంది అండ్ టూల్ పోస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ స్పీడ్ లెట్లోకి వచ్చినప్పటికీ మనకి గేర్ బాక్స్ కానీ లీడ్ కానీ క్యారేజ్ కానీ ఉండవు ఏవి ఉన్నా క్యారేజ్ ఉండదు ఇక్కడ మనకి లీడ్ స్క్రూ ఉంటుంది ఆ లీడ్ స్క్రూ కూడా మనకి ఉండదు నెక్స్ట్ వచ్చి గేర్ బాక్స్ మనకి హెడ్ స్టాక్ లోపల గేర్ బాక్స్ అనేది ఉంటుంది ఈ గేర్ బాక్సే మనకి స్పీడ్ కంట్రోల్ అనేది జరుగుతుంది ఇవేవి కూడా మనకి ఇంజిన్ స్పీడ్ లెట్లో ఉండవు బట్ స్పీడ్ అనేది ఎలా వేరి అవుతుంది స్పీడ్ లైట్లో స్పీడ్ అనేది మనకి కోన్ పుల్లి ద్వారా వ్యారీ అవుతుంది మనకి కోన్ పులిస్ ఉంటాయి ఆ కోన్ పులిస్ ద్వారా మనం దాన్ని వ్యారీ చేయొచ్చు సో స్పీడ్ లైట్ గురించి అడిగితే స్పీడ్ లెట్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ గేర్ బాక్స్ అండ్ క్యారేజ్ అండ్ ద లీడ్ స్క్రూ బట్ ద స్పీడ్ ఈజ్ వేరీ బై యూజింగ్ కోన్ పుల్లీ అది ఫస్ట్ పాయింట్ అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చి మనం స్పీడ్ లైట్స్ అనేది వెరీ వెరీ లైట్ మెస్టింగ్ ఆపరేషన్స్ కోసం మాత్రం యూజ్ చేస్తాం లైక్ పాలిషింగ్ అని స్పిన్నింగ్ అని వాటికి మాత్రమే యూజ్ చేస్తాం అండ్ ఆల్సో టర్నింగ్ ది వుడ్ వర్క్ పీసెస్ ఇట్ ఈస్ మోస్ట్ ప్రిఫరబుల్లీ యూజ్డ్ ఓకే దట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ స్పీడ్ లైత్ సో స్పీడ్ లైత్ గురించి టూ పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ వచ్చి దీంట్లో గేర్ బాక్స్ కానీ లీడ్ స్క్రూ కానీ క్యారీస్ కానీ ఇటువంటివి ఉండవు అండ్ ద కటింగ్ టూల్ అనేది సింపుల్గా మనం మాన్యు మాన్యు మాన్యువల్గా ఆపరేట్ చేస్తాం దానికి టూల్ పోస్ట్లు ఎట్టి చేయడం లాంటివి ఏం ఆకలి బై హ్యాండ్ వీఆర్ సింపుల్లీ ఆపరేటింగ్ ది టూల్ ఆన్ ది వర్క్ పీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది ప్రొడక్ట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చి వెరీ లైట్ మెషినింగ్ ఆపరేషన్స్ లైక్ పాలిషింగ్ అండ్ వుడ్ వర్కింగ్ ఆపరేషన్స్కి మాత్రం మాత్రమే స్పీడ్ లేట్ అనేది మనం యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ వన్ ఇంజన్ లెత్ అక్కడ స్పీడ్ లేట్ అర్థమైంది అనుకుంటా సో స్పీడ్ లేత్ అనేది ఓకేనా నెక్స్ట్ వన్ ఇంజిన్ లెత్ సో మీదే డైగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంజన్ లెత్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ క్యారేజ్ బెడ్ క్యారేజ్ మీద మనకి ఇక్కడ కాంపౌండ్ రెస్ట్ క్రాస్ లైట్ శాడిల్ టూల్ పోస్ట్ అండ్ హియర్ లీడ్ స్క్రూ అండ్ దిస్ ఈజ్ బేస్ ఇక్కడ లైవ్ సెంటర్ డెడ్ సెంటర్ ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంజన్ లేత్ అన్నప్పుడు మనం తెలుసుకుంటాం జస్ట్ రిమన్ చేసుకోండి ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇంజన్ లేత్లో మనకి ఉంటాయి నెక్స్ట్ ఇంజన్ లేత్ అనేది మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసే లేత్ మిషన్ మనం మే మన వర్క్షాప్లో చూసినా కానీ ఇండస్ట్రీస్లో కూడా మన ఇంజన్ లేథర్ అనేది మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాం ఇది ఇస్ ద బేసిక్ మిషన్ అనుకోవచ్చు లేథ్ మిషన్స్లో అండ్ మనకి హెడ్ స్టాక్ లోపల మనకి గేర్ బాక్స్ అనేది ఉంటుంది ఈ లోపల ఈ గేర్ బాక్స్ అనేది మనకి స్పీడ్ కంట్రోలింగ్ అనేది చేస్తుంది లైక్ మన నల్లింగ్ ఆపరేషన్ చేసినప్పుడు థ్రెడ్డింగ్ ఆపరేషన్ చేసినప్పుడు స్పీడ్ లిమిట్ అనేది వేరేగా ఉండాలి అంటే మామూలు వర్క్పీస్ మీద టర్నింగ్ కానీ ఫేసింగ్ కానీ చేసినప్పుడు మనకి ఒక స్పీడ్లో ఉంటుంది థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక స్పీడ్లో ఉండాలి ఆ స్పీడ్ వేరియేషన్ మనం ఈ హెడ్ స్టాక్ లోపల మనకి గేర్ బాక్స్ అనేది ఉంటుంది ఆ గేర్ బాక్స్ అనేది కంట్రోల్ చేస్తుంది ఓకేనా అండ్ ఆల్సో మనకి బెల్ డ్రైవ్స్ ఉంటాయి ఆ బెల్ డ్రైవ్స్ ద్వారా కూడా మనం స్పీడ్ని క్యారీ చేస్తాం సో నీకు ఇంజన్ లేత్ గురించి ఇక్కడ టూ పాయింట్స్ మెయిన్గా అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ ది మోస్ట్ కామన్ లేత్ మిషన్ అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి దీంట్లో మ్యాక్సిమం అన్ని పార్ట్స్ ఉంటాయి హెడ్ స్టాక్ టైల్ స్టాక్ బెడ్ క్యారేజ్ కాంపౌటర్స్ క్లాస్ లైట్ అన్నీ ఉంటాయి అండ్ ఆల్సో స్పీడ్ వేరియేషన్ కెన్ బి ప్రిఫరబుల్ బై గేర్ గేర్ డ్రైవ్స్ అండ్ ఆల్సో బై బెల్ డ్రైవ్స్ నెక్స్ట్ వన్ బెంచ్ లేత్ అక్కడ నేమ్ చెప్తున్నట్టుగా అంటే లేత్ అనేది బెంచ్ మీద ప్లేస్ చేస్తాం ఇది చాలా చిన్నగా ఉంటుంది అండ్ వెరీ వెరీ స్మాల్ వర్క్ పీసెస్ అండ్ ప్రిసిస్టెంట్ వర్క్ పీసెస్కి మనం ఏమైనా జాబ్ చేయాలి అనుకుంటే అది మనం బెంచ్ లేత్ మీద చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టూల్ రూమ్ లేత్ టూ టూల్ రూమ్ లేత్ అనేది ఇంజిన్ లేత్కి సిమిలర్గానే ఉంటుంది బట్ ఇట్ కెన్ డన్ మోర్ యాక్యురేట్ దాన్ ది ఇంజిన్ లేత్ అంటే వర్క్ పీస్ మీద మనం ఆపరేషన్స్ అనేవి ఇంజన్ లేత్ మీద చేసేదానికన్నా మోర్ యాక్యురేట్గా చేయగలం ఇందులో టూల్ రూమ్ లేత్లో దేనికన్నా ఇంజిన్ లేత్ కన్నా వెరీ యాక్యురేట్గా మనం ఆపరేషన్ అనేది చేయగలం టూల్ రూమ్ లేతులో అది మీరు టూల్ రూమ్ లేత్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ స్పెషల్ పర్పస్ లేత్ స్పెషల్ పర్పస్ లేత్ అంటే ఇందులో మనకు డిఫరెంట్ కైండ్స్ వస్తాయి గ్యాప్ లేతని వీల్ లేతని ట్రాజర్ లేతని మనం ట్రాజర్ లేత్ అనేది చాలా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందే ఎందుకంటే ట్రాజర్ మీన్స్ డూప్లికేటింగ్ అని అర్థం ఈ ట్రాజర్ లేట్ ఏం చేస్తుందంటే మనం ఏమైనా ఒక వర్క్ పీస్ని క్రియేట్ చేయాలనుకుంటే దాని డూప్లికేట్ షేప్ వర్క్పీస్ని క్రియేట్ చేస్తుంది ఇటువంటివి మనం ట్రాజర్ లేతనే చేయగలం సో స్పెషల్ పర్పస్ లేత్లో మీరు ట్రాజర్ లేత్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ డూప్లికేటింగ్ ది పీసెస్ వీ వాంట్ రిక్వైర్డ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫైనల్ వన్ క్యాప్స్టన్ లేత్ క్యాప్స్టన్ అండ్ టరంట్ లేత్ క్యాప్స్టన్ అండ్ టరన్ లేత్ అనేవి ఇంజన్ లాగే ఉంటాయి కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే క్యాప్స్టన్ లేతులోని టరెంట్ లేతలోని మనకి హెక్సాగోనల్ టూ పోస్ట్ అనేది రీప్లేస్ చేస్తాం ఇంజన్ లేతలో మనకి హెక్సాగనల్ టరెంట్ అనేది ఉండదు బట్ క్యాప్స్టన్ లేతిలోని టరెంట్ లేనిలోనే మనకి హెక్సాగనల్ టరెంట్ అని ఉంటుంది హెక్సాగోనల్ హెక్సా అంటే ఆరు సిక్స్ టూల్స్ను మనం ఒకే ప్లేస్లో ఫిట్ చేసుకోవచ్చు దాన్ని కంటిన్యూస్గా వర్క్ ప్లేస్ మీద మనకు కావాల్సిన టైంలో ఆపరేట్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ యాక్యురేట్గా వర్క్ అవుతుంది సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ ఐ థింక్ యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్ మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తాను ఫస్ట్ వన్ వచ్చి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ మిషన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి టు రిమూవ్ ది అక్సెస్ మెటీరియల్ ఆఫ్ ది వర్క్పీస్ బై యూజింగ్ కటింగ్ టూల్ కటింగ్ టూల్ అనేది టిప్ అనేది షాంక్ ద్వారా మేడ్ అవుతుంది టిప్ అనేది హై స్పీడ్ స్టీల్ షాంగ్ అనేది మైల్ స్టీల్ అండ్ వర్క్పీస్ అనేది మనం లైఫ్ సెంటర్ డెట్ సెంటర్ మధ్య ఫోల్డ్ చేస్తాం అది లాంగ్ వర్క్పీస్ అయితే అదే షార్ట్ వర్క్పీస్ అయితే దాన్ని మనం చప్లో హోల్డ్ చేస్తాం ఓకే అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ లేట్స్ మనకి స్పీడ్ లేత్ ఇంజిన్ లేత్ బెంచ్ లేదు టూల్ రూమ్ లేదు స్పెషల్ పర్పస్ లేదు క్యాప్టన్ అండ్ టర్న్ లేత్ ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేట్స్ అనేవి ఉన్నాయి స్పీడ్ లేత్ అనేది గేర్ బాక్స్ ఉండదు క్యారేజ్ ఉండదు లీడ్ స్క్రూ ఉండదు ఓన్లీ మనకి కోన్ పులి ద్వారా స్పీడ్ని కంట్రోల్ చేస్తాం అండ్ వెరీ లైట్ ఆపరేషన్స్ లైట్ పాలిషింగ్కి వుడ్ వర్కింగ్ ఆపరేషన్స్కి మాత్రమే మనం స్పీడ్ లేత్ అనేది యూజ్ చేస్తాం ఇంజిన్ లేత్ అనేది మోస్ట్ ప్రిఫర్గా యూజ్ చేసే మిషన్ అండ్ ఇందులో మనకి హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ అన్ని కావాల్సిన పార్ట్స్ అనేవి ఉంటాయి ఇందులో మన స్పీడ్ వేరియేషన్ అనేది గేర్స్ ద్వారా అండ్ బెల్ డ్రైస్ ద్వారా జరుగుతుంది బెంచ్ లేత్ అనేది లేత్ అనేది బెంచ్ మీద ప్లేస్ చేయగలుగుతాం చాలా చిన్నగా ఉంటుంది ఇది అండ్ ఆల్సో వెరీ స్మాల్ అండ్ ప్రిసిషన్ వర్పీసెస్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అండ్ ద టూల్ రూమ్ లేత్ అనేది ఇంజన్ లేత్ లాగే ఉంటుంది కాకపోతే ఇట్ కెన్ డన్ మోర్ యాక్యురేట్ దాని ది ఇంజిన్ లేత్ అండ్ ద నెక్స్ట్ వన్ స్పెషల్ పర్పస్ లేత్ స్పెషల్ పర్పస్ లేదులో మనకి ట్రాజర్ లేత్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రాజర్ లేత్ అనేది డూప్లికేటింగ్ ఆఫ్ షేప్ ఆఫ్ టెంప్లేట్స్ ఆఫ్ ది వర్క్పీస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం ట్యాంప్లెట్స్ మీన్స్ డూప్లికేటింగ్ ది వర్క్పీస్ అండ్ ద క్యాప్స్ట లేత్ అనేది ఇట్ ఈస్ రీప్లేసింగ్ ఆఫ్ ఇంజిన్ లేత్ విత్ ది హెక్సాగోనల్ టరంట్ హెక్సాగోనల్ టరంట్ అంటే మనకి ద టరెంట్ విచ్ హ్యావింగ్ సిక్స్ టూల్స్ దీన్ని మనం శాడల్ మీద కానీ బెడ్ మీద కానీ ప్లేస్ చేస్తాం ఇవి వర్క్పీస్ మీద మనం ఏ టైంలో కావలిస్తే ఆ టైంలో దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు సో ఈ రోజుకి దిస్ టూ టాపిక్స్ ఆర్ కవర్డ్ నెక్స్ట్ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంజన్ లేత్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ రిక్వైర్ ఫర్ ది ఇంజిన్ లేత్ ఆ రెండు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ